ఒకరోజు ఒక వ్యక్తి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి మరి ఎక్కువ గాలి వీచడం ద్వారా ఆ గాలి రావడం వలన ఒక పేపర్ కాగితం స్పీడ్గా వేగంగా వచ్చేసి తన ముఖంపై కొట్టుకున్నది. ఆ ముఖంపై కొట్టుకున్న తర్వాత ఏంది పేపర్ అని చెప్పేసి వెంటనే అతను ఏం చేశాడంటే నాకు అవసరం లేదు పనికి వచ్చేది అని చెప్పేసి వెంటనే అతను వెనక్కి విసిరేశాడు. వెనక్కి విసిరేసిన తర్వాత అంతలోపు నుంచి ఒక వ్యక్తి దూరం నుంచి పరిగెడుతూ వస్తున్నాడు, గసబెడుతున్నాడు. ఈ పేపర్ వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడింది. ఇతను ఏం చేశాడంటే కనుక ఆ కాళ్ళ పేపర్ను ఇతను తమిళాడుతున్నాడు, ఆయన కనుక పోవట్లేదు, మళ్ళీ ఇట్లా అంటున్నా మళ్ళీ పోవట్లేదు. ఒకసారి ఓపెన్ చేసి చూశాడు. ఓపెన్ చేసి చూసిన వెంటనే ఇతను ఏం మాట్లాడకుండా గబగబగబ ఆ పేపర్ని తీసుకుని స్పీడ్గా వెళ్ళి ఉరికి తన ఫ్రెండ్ని తీసుకొని తను ఆ పేపర్లో ఈ యొక్క అడ్రస్ మెన్షన్ చేసింది. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి వెంటనే తన ఫ్రెండ్ను చూపించుకొని వెంటనే ఆ యొక్క వైద్యం చేయించుకొని తన ఫ్రెండ్ను కాపాడుకున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వ్యవధి మధ్యలో అతను ఇసిరేసిన పేపర్లో ఏమనుందంటే పాము కాటుకి వైద్యానికి పలానా దగ్గర పలానా ప్లేస్లో ఉంది, ఎవరైనా పాము కాటు గురైన వారంటే సంప్రదించమని చెప్పేసి అక్కడ ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే దాన్ని తీసుకొని ఫోన్ చేసి ఆ ఫ్రెండును తన ఫ్రెండ్కు పాము కరిచింది. ఆ పాము కరిచిన వెంటనే తన ఫ్రెండును తీసుకొని వెళ్ళి ఉరుకుతా వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని బాగుపడు. ఒక్క విషయాన్ని గమనిస్తే తనకు ఇక్కడ పనికిరానిది ఇక్కడ ఎవరికి పనికి వచ్చింది, తనకు పనికి వచ్చింది. అలాగే కొన్ని సమయాల్లో ఒకరికి పనికిరానిది ఇంకొకరు యూస్ పడుతుంది అన్న చిన్న సలహాని ఇవ్వడానికి ఈ ప్రచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.